అనకాపల్లిని జిల్లాగా చేస్తున్న ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేదలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందించాలనే సదుద్దేశంతో జిల్లాల పునర్విభజన చేశారన్నారు. ఒక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన సాహసోపేతమైనటువంటి ఈ యొక్క జిల్లాల పునర్విభజన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం జిల్లాల పునర్వసీకరణ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందాలని ఇంకా పారదర్శకమైన పరిపాలన చేయాలని అన్నిటికన్నా మించి ఈ యొక్క పరిపాలన సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి ఒక మహత్తరమైన ఆశయంతో ఈ రోజు మాకు అనకాపల్లి జిల్లాని వారు ప్రసాదించినందుకు వారి యొక్క వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ చూడడానికి అనకాపల్లి వెళ్తున్నటువంటి ఈ రోజు మా నాయకులకు మా యొక్క మండల నాయకులకు మరి అందరి నాయకులకు మరి గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీటీసీలకు గౌరవ నాయకులందరికీ కూడా నేను ఒక్కసారి శిరస్సు వంచి వారందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి అనకాపల్లి జిల్లా ఇచ్చినందుకు మేమందరం కూడా వారికి నిజమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.